hi friends welcome to Tech tools సో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటే మీ ఛానల్కి సంబంధించి ఒక ఇంట్రో అనేది చాలా అవసరం సో ఒక మంచి ఇంట్రోని క్రియేట్ చేయాలంటే అప్లికేషన్స్ మనకు చాలా ఉన్నాయి సో వాటిలో ఒక బెస్ట్ అప్లికేషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం సో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇంట్రో మేకర్ అని టైప్ చేయండి సో ఇంట్రో మేకర్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఒకటి ఇంట్రో మేకర్ వీడియో ఇంట్రో అవుట్రో అని ఒక యాప్ అయితే వస్తుంది సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మన కస్టమైజేషన్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది సో దీంట్లో ఏంటంటే మీరు దేనికి సంబంధించి ఇంట్రోని క్రియేట్ చేయాలనుకుంటున్నారు అంటే సపోజ్ యూట్యూబ్ ఛానల్ కోసం క్రియేట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏదైనా మీ బిజినెస్ ప్రమోషన్ కోసం క్రియేట్ చేయాలనుకుంటున్నారా సో మనకు ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి సో ఇక్కడ మీకు పాపులర్ కానీ గేమ్ అవుట్రో త్రీడీ కూల్ పార్టికల్ లోగో అంటే మనకు ఏ టైప్ ఆఫ్ ఇంట్రో కావాలనుకునేది మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మీరు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఒక ఇంట్రోని కనుక మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీకు సైజ్ అనేది ఉంటుంది మనకు ఫోర్ ఎయిటీ పిగ్జల్స్లో కావాలా థౌసండ్ ఎయిటీ పిగ్జల్స్లో కావాలని సో జనరల్గా ఫ్రీ వర్షన్కి అయితే ఫోర్ ఎయిటీ ఉంటుంది ప్రీమియం వర్షన్కి అయితే థౌసండ్ ఎయిటీ పిగ్జల్స్ అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ నేను డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంట్రో అయితే ఓపెన్ అవుతుంది సో దీన్ని మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ దీన్ని ప్లే చేస్తే మనకు ఎట్లా ఓపెన్ అవుతుందనే తెలుస్తుంది సో యాడ్ యువర్ లోగో అంటే మనం ఇక్కడ ఒక లోగోని అయితే యాడ్ చేసుకోవచ్చు సో చూడండి మీకు ఇట్లా యువ టైటిల్ అని వస్తుంది ఇక్కడ మనం ఛానల్ టైటిల్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ లోగో మనకు లోగో ఉంటుంది లోగో పైన మీరు క్లిక్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ప్లేస్ బట్ సో చూడండి ఇక్కడ లోగో అయితే యాడ్ అయింది మరి మన లోగో సైజు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను లోగో అయితే యాడ్ చేశాను నెక్స్ట్ మనకు లోగో అయిపోయింది లోగో అయిపోయిన తర్వాత మనకు టెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు ఛానల్ యొక్క టెక్స్ట్ రావాలి ఇక్కడ యు యువ టైటిల్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి డబల్ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ టైటిల్ అనేది వస్తుంది ఈ టైటిల్ ఏంటంటే మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది ఇక్కడ మీరు డిజైన్ చేసుకోవచ్చు మీకు ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ స్టైల్ కావాలనేది సో దీనిపైన డబల్ ట్యాప్ చేసినప్పుడు మీకు టెక్స్ట్ ఎడిట్ అనేది వస్తుంది సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు మీకు టెక్స్ట్ సైజ్ వస్తుంది టెక్స్ట్ సైజ్ని మీరు నార్మల్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ద్వారా అంటే మన ఫింగర్ ద్వారా మనం టెక్స్ట్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేయొచ్చు ఇలా మీకు ఇక్కడ టెక్స్ట్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ కింద మీకు ఆప్షన్స్లో టెక్స్ట్ కానీ స్టిక్కర్స్ కానీ మ్యూజిక్ కానీ పిక్చర్స్ టెంప్లేట్ ఇట్లా మనం చాలా యాడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మనం ఇప్పుడు ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మన ఇంట్రో ఎట్లా ఉందనేది మనం చెక్ చేసుకుందాం సో మన ప్లే పైన క్లిక్ చేయండి సో చూడండి తెలుగు ట్రావెల్ వరల్డ్ అనేది మనకు ఒక ఛానల్ లోగో వస్తుంది దాంతోపాటు మనకు నెక్స్ట్ తెలుగు ట్రావెలర్ అనే ఒక ఛానల్ నేమ్ అయితే వస్తుంది సో ఈ విధంగా మనం ఇంట్రోనైతే క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే మనకు కొన్ని మ్యూజిక్ ఫ్రీ మ్యూజిక్ యాడ్స్ ఉంటాయి దాంతోపాటు మనం డౌన్లోడ్ చేసినాయి డౌన్లోడ్ చేసినా కూడా మనం తీసుకోవచ్చు అంటే మనం అప్లోడ్ చేయొచ్చు స్టిక్కర్స్ మీరు ఏదన్నా చూడండి ఇక్కడ ఈ మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి మీరు ఇట్లా ఈ టైప్ ఆఫ్ కావాలి అనుకుంటే మీ ఛానల్ అంటే మీ ఛానల్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇట్లా రావాలి ఫార్మేట్ అనుకుంటే ఇట్లా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు స్టిక్కర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అండ్ మనకు పిక్చర్స్ ఏదన్నా పిక్చర్ కనుక మీరు యాడ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ లోగో యాడ్ చేసిన కదా లోగో ప్లేస్లో పిక్చర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు టెంప్లేట్ అంటే మనకు టెంప్లేట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వాటిని చేంజ్ చేయొచ్చు సో ఫైనల్గా ఇక్కడ టెక్స్ట్ మీరు ఎక్స్ట్రా టెక్స్ట్ ఎక్కడైనా యాడ్ చేయాలనుకుంటే టైటిల్ అండ్ టెక్స్ట్ పైన ఉంటే టైటిల్స్ అంటే మీకు టైటిల్స్ వస్తాయి టెక్స్ట్ కనుక మీరు ఎక్స్ట్రా టెక్స్ట్ సపోజ్ ఇక్కడ ఒక టెక్స్ట్ కనుక రావాలి సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయాలి అప్పుడు మీరు ఎట్లా చేస్తారంటే టెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ సబ్స్క్రైబ్ మీకు ఏదన్నా టెక్స్ట్ కావాలనుకుంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు సో చూడండి సబ్స్క్రైబ్ అనేది వచ్చింది సో మీరు దాన్ని మన ఫింగర్స్ ద్వారా అంటే మనం ఫింగర్స్ ద్వారా దాన్ని డ్రాక్ చేసినప్పుడు మీరు ఏ ప్లేస్లో కావాలనుకుంటే ఆ ప్లేస్లో దాన్ని యాడ్ చేసుకోవచ్చు దానికి ఇంకా ఫార్మేట్ త్రీ డి ఫార్మేట్ కానీ టూ డి ఫార్మేట్లో కావాలనుకుంటే మీరు ఆ ఫార్మేట్ని అయితే యాడ్ చేయొచ్చు సో ఇదే టెక్స్ట్కి యానిమేషన్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యానిమేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆ టెక్స్ట్ ఎట్లా రావాలి ఎట్లా మీరు ఆ టెక్స్ట్ను డిస్ప్లే చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా మనం ఆ టెక్స్ట్ యానిమేషన్ అయితే యాడ్ చేయవచ్చు సో ఇప్పుడు మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫైనల్గా అవుట్పుట్ ఎట్లా వచ్చిందో చూద్దాం సో ఇది ఫైనల్గా మన అవుట్పుట్ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది ఇంకా మీరు ఎక్స్ట్రా ఏమన్నా మన యాడ్ చేయాలనుకుంటే ఇంకా మీకు కావాల్సిన ఏమన్నా దానికి అంటే లోగోస్ కానీ తర్వాత నేమ్స్ కానీ టెక్స్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది సేవ్ యాజ్ ఒరిజినల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది మీరు ఒరిజినల్ ప్రాజెక్ట్ న్యూ ప్రాజెక్ట్ కింద ఎట్లయినా సేవ్ చేసుకోవచ్చు సేవ్ యాజ్ న్యూ ప్రాజెక్ట్ సో చూడండి ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మనకు వీడియోని ప్లే చేస్తే ఎట్లా వస్తుంది మనకు అవుట్పుట్ అనేది యాప్లో కాకుండా ఒరిజినల్ ఎట్లా వస్తుందో చూద్దాం సో ఫైనల్గా మనకు ఇప్పుడు ప్లే పైన క్లిక్ చేస్తే తెలుస్తుంది సో చూడండి మనకు ఫైనల్ అవుట్పుట్ ఇది సో మన ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యూట్యూబ్ ఛానల్ కంటే నార్మల్గా మీరు ఒక చిన్న యూట్యూబర్ అయ్యండి మొబైల్లో మీరు యూట్యూబ్ ఆపరేట్ చేస్తూ ఉంటే మీరు ఈ అప్లికేషన్ ద్వారా ఒక ఇంట్రోని క్రియేట్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్స్లో కనుక వీడియోస్కి ముందు మీరు ఒక ఇంట్రోని పెడితే ఛానల్ గ్రోత్ అనేది బాగుంటుంది